नमस्ते अंडी मन ला प्रोग्राम की स्वागत फस्ट टाइम कैनल चूस्ट दयचे सब्सक्रैबी अलग बेल सिंबल दिन प्रेस अलागे अपाइंटमेंट कावाले 9948090355 नंबर केवल अपाइंटमेंट कोसमें फोन चाहिए मैं चैनल नचते दयचे लाइक चेक वीडियो नचते शेयर ओके फ्रेंड्स ओके मन सब्जेक्ट कुटुंब हिंसा लेदा डोमेस्टिक वायलेंस अंटे इक्कड़ मन कावाल्सिंदी मन अंटे डीवीसी डोमेस्टिक वायलेंस एक्ट अनेदी उंदी सरे अंदुलो एं चेप्तुन्नारु अवन्नी अलांटि चाला वीडियोलु उन्नायि अयिना सरे मीकु ओक टूकीगा अंटे ओक कामन मैन की अर्थमय्ये विधंगा चेप्तानु अंटे एंटंटे इदि केवलं एक्स्पर्ट्स कादु ओक सामान्य व्यक्तुलकु मात्रमे अयिते ई डोमेस्टिक वायलेंस लो मुख्यंगा महिळलु एक्कुव मंदि बाधपड़ता उन्नारु अफ कोर्स ई मध्य सुप्रीम कोर्ट जड्जिमेंट प्रकारं कूडा चूस्ते पुरुषुलु कूडा बाधपड़ता उन्नारु कानी एत्र नारियंते तत्र देवता अंटारु कदा एक्कडैते महिळलु पूजिंचबडतारो अक्कड देवता उंटारनेदि मन हिंदू संप्रदाय अलागे मन देशं यॊक्क अदि ओक आदर्शं अन्नमाट सो इप्पुडु ई रोजु असलु कुटुंब हिंस अनेदि डोमेस्टिक वायलेंस दानि गुरिंचि ई चट्टंलो एमुंदि मामूलुगा अंटे कामन गा चेप्तुन्नानु असलु डोमेस्टिक हिंस अंटे ए विधंगा उंटदि चाला मंदि हिंस अंटे कोट्टाडंडी नन्नु इला कोट्टाडु अदि हिंस अनुकुंटारु कादु हिंसलो चाला डिफरेंट डिफरेंट डेफिनेशन्लु अलागे डिफरेंट गा एला जरुगुतुंदनेदि चट्टंलो क्लियर गा उंदि ఒకసారి నేను చదివి వినిపిస్తాను అంటే ఇక్కడ బాధితురాలు అంటే అగ్రిడ్ పర్సన్ అండి అంటే ఎవరైతే బాధితురాలు ఆరోగ్యానికి గాని భద్రతకు గాని జీవితానికి గాని శరీరానికి గాని గుర్తుపెట్టుకోండి సుఖవంతమైన జీవితానికి భంగం కలిగించటం అలాగే భంగం కలిగించే చర్యలను కూడా చేయటం అలాగే భౌతిక దాడి అంటే ఫిజికల్ దాడి అంటాం లైంగిక దాడి అలాగే మౌఖిక దాడి అంటే మౌనంగా అంటే మౌఖికంగా ఓరల్గా తిట్టడం అవమానించటం తొలనాటం అలాగే ఆర్థికంగా దోపిడీ చేయటం చూడండి ఒక హింస అంటే ఇన్ని రకాల హింస వస్తా ఉంది అలాగే వరకట్నం కోసం గాని లేదా ఏదైనా ఆస్తి విలువగల సెక్యూరిటీ కోసం గాని ఆమె బంధువులను హింసించడం బెదిరించడం గాయపరచడం భయభ్రాంతులకు గురిచేయటం ఇవన్నీ కూడా హింస కింద వస్తాయి అలాగే మరే విధంగా అయినా సరే బాధితురాన్ని ఒక స్త్రీని శారీరకంగానూ మానసికంగానూ బాధించటం అంటే మానసికంగా అంటే అంటే నేను చెప్పే కదా భూతులు మాట్లాడటం రకరకాలుగా వేధించటం విసికించటం చిలాగు పెట్టడం ఇంకా వతోచిన భాషలో రకరకాల లాంగ్వేజ్ వాడటం అంటే ఇక మీకు తెలియంది ఏముంది ఎల్ ఎల్ భాష అంటారు కావా అంటారు ఏ భాషలు ఉంటాయి కదండి అవి మనకి ఆ భూతు మాటలు మాట్లాడటం సో ఇవన్నీ మాట్లాడటం వల్ల మానసికంగా కుంగి కృషించి చేయటం వాళ్ళకి ఎదుటి వాళ్ళకి సైకలాజికల్గా డిప్రెషన్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే బాధితురాలని శారీరకంగా నొప్పించడం గాని బాధించడం గాని ప్రాణ భయాన్ని కలిగించడం గాని లేదా ఏదైనా శరీర భాగాలకు అపాయాన్ని తలపెట్టడం గాని ఆరోగ్యానికి నష్టం కలిగించే విధంగా ఏర్పాటు చేయడం గాని అలాగే అనారోగ్యంగా కలిగించడం గాని అలాగే భౌతిక దాడి లేదా శారీరక దాడి అలాగే దౌర్జన్యం చేయడం బలప్రయోగం చేయడం కూడా శారీరక దోపిడీగానే పరిగణించబడతాయనేది ఈ చట్టంలో ఉంది అలా ఇదే కాకుండా స్త్రీని లైంగికంగా దుర్వినియోగం చేయడం అవమానించడం కించపరచడం లేదా మరొక విధంగా ఆ స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని అగౌరవపరచడం అలాగే ఇవన్నీ కూడా లైంగికంగా వేధించడం అనేది ఈ చట్టంలో క్లియర్గా ఉంది ఇకపోతే మౌఖికమైన దోపిడి అంటే మౌఖికంగా అంటే ఓరల్గా మాట్లాడటం ఓరల్గా మనం నిష్ఠూరాలు అంటాం కదా మనం చెప్పండి నిష్ఠూరాలు అవి ఏమి ఉంటాయి కదా అవేంటంటే ఉదాహరణకి వాళ్ళకి పిల్లలు లేరనుకుందాం పిల్లలు లేకపోతే నీకు పిల్లలు లేరు నువ్వు గొడ్డుబోదు రానివి అని అంటాం ఇలాంటి పదాలు వాడతాం లేదు నీకు మోపిల్లల పొట్టు నీకు మోపిల్లల పొట్టు లేదు నీకు ఆలు పొట్టు లేదు ఈలు పొట్టు లేదు నువ్వు ఇలాంటి దాని ఎగతాళి చేయటం తిట్టడం అలాగా రకరకాలుగా వాళ్ళని చేయటాన్ని మనం అలా చెప్పచ్చు అలాగే బాధితురాలకి అలాగే ఆమెని సంబంధించిన వారిని కూడా భౌతికంగా బెదిరించడం అంటే ఉదాహరణకి ఇప్పుడు బాధితురాలు ఉన్నారు అంటే ఒక స్త్రీ ఉంది వాళ్ళ అమ్మా నాన్న కూడా మీరు నాన్నలు ఇంట మీ అమ్మగారు ఇట్లా ఇట్లా తిట్టడం ఇవన్నీ కూడా వస్తాయి అలాగే ఇకపోతే ఇక ఆర్థిక దోపిడీ అనే దాని గురించి మనం మాట్లాడుతాం అది కూడా హింస కిందే వస్తుంది గుర్తుపెట్టుకోండి ఆర్థిక దోపిడీ అనేది కూడా హింస కిందే వస్తుంది అంటే ఉదాహరణకి అతను సాంప్రదాయం కింద బాధితురాలకు అంటే ఆమెకు వచ్చే హక్కు సంబంధించిన ఏమైనా ఉన్నా కూడా అవన్నీ ఆమెకు చెందకుండా చేసి ఇతను బలవంతంగా తీసుకుంటాం అలాగే స్త్రీ ధనం ద్వారా ఆమెకు వచ్చిన కొంత ఆదాయం ఇస్తే దాన్ని తెలియకుండా ఖర్చు పెట్టుకోవటం అలాగే ఆమెకు పిల్లలకు నిత్యావసరమైన వాటికి కాకుండా ఇతర అవసరాల నిమిత్తం అలాగే ఆమెకు సొమ్ము అంటే ఆమెకి తిండి విషయంలో సరైన నౌరిష్మెంట్ ఇవ్వకపోవటం అలాగే అతనికి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవటం ఆమెకు సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవటం అలాగే పిల్లలకు సంబంధించిన ఫీజు కట్టకపోవటం అలాగే ఏమికి ఆ అనారోగ్యానికి కనుక అనారోగ్యానికి గురైతే ఒక బాధితురాలు
అంటే ఒక స్త్రీ అనారోగ్యం గురైనప్పుడు ఆమెకి సంబంధించిన ఏదైనా మెడిసిన్స్ కి డబ్బులు ఇవ్వకపోవడం, సో ఇవన్నీ బట్టలు కొనకపోవడం, తిండి సరిగ్గా పెట్టకపోవడం, ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే బాధితురాలు ఉపయోగించుకున్న హక్కు ఏంటంటే, ఉదాహరణకి స్థిర చరాస్తులు కానీ, విలువైన షేర్లు కానీ, అలాగే సెక్యూరిటీ బాండ్లు కానీ, అలాగే స్త్రీ ధనపూర్వక ఆస్తి ఏదైతే ఉందో అవి అవి అమ్మటం, ఏమి తెలియకుండా అమ్మటం, షేర్లు ఉన్నాయనుకోండి, ఏమి తెలియకుండా దొంగ సంతకాలు తీసుకొని ట్రాన్స్ఫర్ చేయటం, బ్యాంకులో అమౌంట్ డ్రా చేయటం, అలాగే ఏటీఎం కార్డు ఆమెకి తెలియకుండా తీసుకొని డ్రా చేయటం, లేదా ఆమెకు తెలిసి ఏటీఎం కార్డు బెదిరించి బలవంతంగా ఏటీఎం కార్డు తీసుకొని ఆ పిన్ తీసుకొని ఆ డబ్బులు డ్రా చేసుకుని జల్సాగా ఖర్చు పెట్టడం, అలాగే కుటుంబ సంబంధమైన బాంధవ్యాల వల్ల ఆమెకి అనుభవించిన సౌకర్యాలు వసతులు లేకుండా చేయటం, అలాగే నివాస గృహం నుంచి ఆమెని బయటికి వెళ్ళగొట్టడం, అలాగే బయటికి వెళ్ళటంతో సహా ఆమెకు సంబంధించిన బాత్రూము, అంటే బాత్రూమ్ ఫెసిలిటీ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, పడుకోవడానికి సరైన బెడ్ కానీ, సో ఇవన్నీ కూడా కల్పించలేకపోవటం, ఇవన్నీ కూడా వస్తాయండి. అంటే నిర్దిష్టంగా ఈ చట్టంలో చెప్పడం ఏంటంటే, ఒక కుటుంబ హింస అంటే కేవలం కొట్టడం తిట్టడం కాదు, ఆర్థికపరమైన దోపిడీ, లైంగిక దోపిడీ, మౌఖికంగా అంటే ఓరల్గా తిట్టడం, కొట్టడం, శారీరకంగా, మానసికంగా అనేక రకాలుగా ఒక స్త్రీని ఇబ్బంది పెట్టేదాన్నే ఈ డొమెస్టిక్ వైలెన్స్ లేదా కుటుంబ హింస అంటారు. ఇదండి, దీనికి సంబంధించి ఇంకా ఉంది, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. నెక్స్ట్ నేను ఇంకో వీడియో పార్ట్ 2 చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.